హాయ్. హౌ డు ఫీల్? ఎలా ఉంది సార్ మూవీ చూడడానికి? అలా వైకుంఠపురంలో చాలా బాగుందండి. సింగిల్ సింగిల్ చాలా చాలా. యా, యాజ్ యూజువల్ ఐమ్ త్రివిక్రమ్ ఫ్యాన్. త్రివిక్రమ్ గారు చాలా బాగా రాశారు. తను ఎప్పుడు గర్ల్స్ని విమెన్ని చాలా మంచిగా హైలైట్ చేయాలని చూస్తారు. అలాంటి డైలాగ్స్ కూడా చాలా ఉన్నాయి ఈ మూవీలో. ఏ డైరెక్ట్ కనుక ఒక మార్క్ ఉంటుంది కదా, తన వర్షం, తన రైటింగ్ స్టైల్, హైలైట్ చేయడం ఆడవాళ్ళని, ఇలాంటి స్టైల్స్ పక్కకు వెళ్ళలేదు. ఫ్యామిలీ ఉంటుంది, అబద్ధం చెప్పకూడదు అనే ఒక లైన్ ఉంటుంది. తను ఏం చెప్పినా ఒక మోరల్ ఉంటుంది ప్రతి స్టోరీలో. యా యా, కనే వాళ్ళు కనే యోగమా ఏమంటారు, కణాల అనే కనడం ఇద్దరికే వస్తుంది, ఒకటి నేల తల్లికి ఒకటి ఆడవాళ్ళకి. వాళ్ళనేం వాళ్ళతో ఏం కొట్లాడతారు సార్ చెప్పింది వినండి. కానీ మొగోళ్ళు ఎప్పుడు ఆడవాళ్ళు చెప్పింది వినరు కదా, వినరు, వినకుండా అన్ని పనులు చేస్తారు. తర్వాత వచ్చి ఓ నువ్వు అప్పుడు అలా చెప్పావు కదా అంటారు. సాంగ్స్ ఆల్రెడీ బ్లాక్ బస్టర్స్. సారీ, బాగా నచ్చింది సాంగ్. సామజవర గమన. యా, తను తన స్టైల్ ఉంది కదా, అది ఒకటి పల్లె ఏమంటారు ఫోక్ సాంగ్ తీసుకుంటారు కదా, సో ఆ ఫోక్ సాంగ్ని తీసుకొని ఈసారి ఫైట్లో కలిపారు. సంక్రాంతికి కోడి కత్తి బట్టి చాలా బాగా తీశారు. 515. అదే పేరు డిఫరెంట్గా ఉందండి. యాక్చువల్లీ చాలా వెయిట్ చేస్తున్నాం మూవీ కోసము. పాటలు అయితే అసలు చాలా బాగుంది, అసలు ఏం చెప్పడానికి లేదు పాటల గురించి. చాలా డిఫరెంట్గా ఉంది పాటలు, ఇస్ అంటే మళ్ళా మొత్తం మంచి తెలుగు, మంచి వర్డింగ్స్ అండ్ గ్యాప్ ఇచ్చిన మంచి రిఫ్రెషింగ్ మూవీ. అసలు ఎక్కడా బోర్ కొట్టదు. మ్యూజిక్ ఇస్ వెరీ ఎక్సలెంట్ అండ్ అల్లు అర్జున్ ఇస్ రాకింగ్. త్రివిక్రమ్ గారు డైరెక్షన్ అది అసలు చెప్పడానికి లేదండి. ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్. అంటే ఇట్స్ వెరీ డిఫరెంట్. అసలు ఎంత అంటే ఎంజాయ్ చేసాం, మా చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసామని ఫీలింగ్. ఫీలింగ్ అదే చెప్పలేదండి. వెన్ అంటే సాంగ్స్ వచ్చినంతసేపు, ఈవెన్ ఐ వాజ్ సింగింగ్, సాంగ్స్ చాలా బాగున్నాయి. మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ అండ్ ఓవర్ ఏంటండి, అదే చెప్తున్నాను కదండి, చాలా బాగుంది. డైలాగ్స్ కానీ అసలు కొన్ని కొన్ని సెంటిమెంటల్స్ అసలు చాలా బాగుంది. అసలు చెప్పడానికి లేదు ఐ కాంట్. రైటింగ్ నేనైతే 5 out of 5 ఇస్తున్నాను. మూవీలో కామెడీ సీన్స్ బాగున్నాయి, అల్లు అర్జున్ స్టైల్ బాగుంది, అన్ని బాగున్నాయి. బుట్ట బొమ్మ సాంగ్ నచ్చింది, చాలా నచ్చినాయి, అన్ని నచ్చినాయి. కామెడీ ఫైట్స్ బాగున్నాయి. సినిమా మొత్తం లాస్ట్ వరకు ఎలా ఎంజాయ్ చేశారు? చాలా బాగా ఎంజాయ్ చేశారు సాంగ్స్ తో. చూస్తా. టికెట్స్ ఉన్నాయా? టికెట్స్ అసలు దొరకట్లేదు. అల్లు అర్జున్ ఎలా కనిపెట్టారు? చాలా నచ్చింది అల్లు అర్జున్. మీకు మొత్తం మీద ఆ సీట్ లో కూర్చుని లాస్ట్ వరకు ఎలా ఫీల్? ఎలా ఫీల్ అయ్యండి, బాగుందండి. బోర్ ఎక్కడా బోర్ లేదు. చాలా లాంగ్ మూవీ అనిపించింది కానీ అలా అని బోర్ కొట్టలేదు. డైరెక్షన్లో కొత్తగా అంటే కుటుంబ వాల్యూస్ మళ్ళీ ఈ రోజుల్లో అట్లా తీయట్లేదు కదా. ఎంతసేపు డ్యాన్స్లు బాగుందండి సినిమా, ఆల్ ఓవర్ నచ్చింది. డైలాగ్స్ బాగున్నాయి చెప్పారు, అదొకటి బాగుంది. నేను అంత చెప్పలేను, మీరు గుర్తు చేస్తే ఏమన్నా నేను మళ్ళీ రీచేసుకోగలుగుతాను. ఏదండి మెసేజ్? బాగుందండి, అందరు కుటుంబ వాల్యూస్, కుటుంబం కోసం ఇవాళ రేపు అట్లా ఉండట్లేదు కదా. కుటుంబం కోసం మళ్ళీ చేశాడు, ఆ విధానం నచ్చింది నాకు. కామెడీ బాగుందండి. మెయిన్
ఆ సాంగ్ ఫైట్ లో సాంగ్ పెట్టి చేసింది చాలా బాగున్నాయి. దోస సాంగ్ అంతే, నాకైతే ఫైట్ లో పాట అది బాగుంది. కుటుంబ సాంగ్ యా ఇప్పుడే అలవైకుంఠపురంలో ప్రీమియర్ షో చూడడం జరిగింది. చాలా హ్యాపీగా అనిపించింది, అసలు తెలియని ప్లెజెంట్నెస్ నిండిపోయింది సినిమా చూస్తున్నంతసేపు. ఒక మాల్గుడి డేస్ లాంటి ఒక అప్పట్లో ఒక మాల్గుడి డేస్ అని ఒక టీవీలో ఒక ఎపిసోడ్ వచ్చేది, అంత ప్లెజెంట్నెస్తో ఒక సినిమా వచ్చిందంటే చాలా మంచి అనిపించింది. ఇక్కడ కూడా సినిమాలో హీరో బిల్డప్ కోసం సినిమా తీయలేదు, స్టోరీని హైలైట్ చేస్తే సినిమా తీశారు. అల్లు అర్జున్ ఒక యాక్టర్గా కాంట్రిబ్యూట్ అయ్యాడు సినిమాకి. తన నిన్న రోజులు అందరూ కూడా ఒక స్టైలిష్ స్టార్గా చూసిన వాళ్ళందరికీ కూడా ఒక పర్ఫార్మర్ కనిపిస్తాడు ఈ సినిమాలో. అండ్ ద వే ద మూవీ ఇస్ మేడ్, ఐ మీన్ ద స్టోరీ స్క్రీన్ ప్లే ఫ్లో కానీ మొత్తం ఒక మెచ్యూరిటీతో తీశారు సినిమాని. అసలు ఆడియన్స్కి ఇలాంటి సినిమానే కావాలి. అసలు ఫస్ట్ ఈ సినిమా అనేది ఆడియన్స్కి రెస్పెక్ట్ ఇస్తుందండి ఇలాంటి సినిమా. దానికి నేను గురూజీకి హ్యాట్స్ ఆఫ్ గురూజీ ఏమి ఇంటూసే త్రివిక్రమ్ గారు. అసలు ఈ 2020 దశాబ్దం స్టార్ట్ అయింది కదా, దాంట్లో రాబోయే పెద్ద పెద్ద ఇట్లకి ఇది ఒక నాంది అనిపిస్తుంది నాకు. బికాస్ ఇట్ ఈస్ లైక్ హీఈస్ లైక్ ఎ టార్చ్ బేరర్ ఆఫ్ గుడ్ సినిమా అంటాను నేను. బికాస్ ఇలాంటి సినిమానే కావాలి ఆడియన్స్కి. హీరో బిల్డప్ సినిమాలు చాలా అయిపోయినాయి, మాకు మా సినిమాలు చూసి ఇలాంటి ప్లెజెంట్ మూవీస్ వస్తేనే వీ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ ఇప్పుడు మళ్ళీ చూడాలనిపిస్తుంది సినిమాని. అండ్ ఈ సినిమాలో టెక్నికల్ డిపార్ట్మెంట్స్ కూడా ఎంత బాగా వర్క్ చేశారంటే అసలు తమన్ కానీ ఆ సినిమాటోగ్రఫీ వర్క్ కానీ ఎవ్రీ డిపార్ట్మెంట్ హ్యాస్ గివెన్ దర్ బెస్ట్ వర్క్. అండ్ లాస్ట్ క్లైమాక్స్ ఫైట్లో కూడా ఒక మంచి అద్భుతమైన సాంగ్ పెట్టారు, అది బయట రిలీజ్ చేయలేదు, సర్ప్రైజ్గా థియేటర్లో ఉంది అది. అండ్ ఈవెన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలామంది అల్లు అర్జున్ మీద కోపంగా ఉంటారు అప్పుడెప్పుడో చెప్పను బ్రదర్ అన్నాడని, దాన్ని కూడా తుడిపేస్తూ ఒక ఆన్సర్ పెట్టారు ఈ సినిమాలో. ఈ సినిమాలో ఎవరు ఎక్స్పెక్ట్ చేయనివి చాలా ఉన్నాయి, అది మాటల్లో చెప్పలేము, చూసే ఎంజాయ్ చేసి ఎక్స్పీరియన్స్ చేయాల్సింది ఇది. సో హ్యాట్స్ ఆఫ్ టు త్రివిక్రమ్ గారు, పండగ మీదే, సంక్రాంతి పండగ మీదే. క్లోజ్ పెట్టను అలా బయట చాలా చాలా బాగుంది సార్. కూర్చోలేదండి, కూర్చుంటే కదా కూర్చోదండి, సేపట్ కూర్చుంటే కదా మేము ఎక్కడ కూర్చున్నాం లేవు. చాలా బాగుంది సినిమా, బెస్ట్ కలర్ టేక్ బాగుంది, త్రివిక్రమ్ టేక్ బాగుంది, డైలాగ్స్ మూవీ సాంగ్స్ డ్యాన్స్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, చాలా చాలా బాగుంది. త్రివిక్రమ్ గారు ఈ సినిమాలో కొత్తగా ఏమన్నా మీకు డైరెక్షన్ కనబడింది? కొత్తగా కాదు కానీ మరీ సునీల్ గారిని తీసుకురావడం కొంచెం బాగుంది, కొత్తగా ఏం లేదు, వాజ్ గుడ్. ఫైట్స్లో కూడా కామెడీ చూపించారు, అది బాగుంది. ఫైట్స్లో కామెడీ బాగుంది, డ్యాన్స్ బాగుంది, అంటే ఫైట్స్లో డ్యాన్స్ కూడా చూపెట్టారు, అది చాలా బాగుంది. ఓవరాల్గా హైలైట్స్ అంటే కామెడీ బ్యాక్ టు నార్మల్ డైరెక్షన్ సాంగ్స్. త్రివిక్రమ్ గారు అంటేనే ఏదో ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ఉంటుంది, ముందు ఒక మెసేజ్ ఆడవాళ్ళ నుంచి గౌరవించాలని చెప్పి ఒక మెసేజ్ కూడా ఇచ్చారు. మెసేజ్ గురించి అయితే నేను ఆలోచించలేదు కానీ బాగుంది. ఫ్యామిలీ ఓరియంటెడ్ చేసినారు లాస్ట్లో మెసేజ్ అంటే. అండ్ సాంగ్స్ డిఫరెంట్ సాంగ్స్ పెట్టినారు, డిఫరెంట్ వెరైటీ ఆఫ్ సాంగ్స్. లాస్ట్ సాంగ్ వచ్చి స్లో సాంగ్, దాంట్లో ఫైట్ పెట్టినారు, చాలా బాగా అనిపించింది. అదే లాస్ట్ సాంగ్, అవునవును చాలా బాగా అనిపించింది. కామెడీ కూడా చాలా బాగా పెట్టినారు, అవునవును అందరు చాలా మంది ఎంట్రీస్ అయితే చాలా బాగా పెట్టినారు. అన్ని టైమింగ్ బాగుంది, కొరియోగ్రఫీ బాగుంది, అండ్ ఫైట్స్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు, చాలా బాగున్నాయి ఫైట్స్. హాయ్ రాజశ్రీ, సూపర్ ఆసమ్. ఐ వాస్ లైక్ షౌటింగ్ మూవీ అంతా తిని విజిల్స్ వేసినాడు, మేము షౌట్ చేస్తున్నాం తను విజిల్స్, అందరు షౌటింగ్, ఇంకా అసలు సీట్లో కూడా లేము. హైలైట్స్ మూవీ ద లాస్ట్ ఫైట్ వాజ్ ఆసమ్, అండ్ సాంగ్ సెషన్ కూడా చాలా బాగుంది. ఎవరిని వదలలేదు, అందరినీ కవర్ చేశారు, పవర్ స్టార్ నుంచి మెగాస్టార్ దాకా అన్ని పాటలు. రాములో రాములో సాంగ్ కి మీరు థియేటర్లో లేచి నిలబడి డాన్స్ చేసినట్టు కనపడింది మాకు. రాములో రాములో బాగున్నా, ఇంకా సాంగ్ అది శ్రీరామ్. ఒక రాములో రాములో దోస స్టెప్ నన్ను ఆగ్రహం చేసింది పలు, ప్రతి ఒక్క బైక్ ఎంజాయ్ చేస్తున్నారు. హాయ్ హాయ్.
చాలా బాగుంది. అల్లు అర్జున్ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో బాగుంది. ఈసారి కామెడీ అండ్ మెగాస్టార్ పవన్ స్టార్ అందరు సాంగ్స్ పెట్టడం చాలా బాగుంది. మహేష్ బాబు ఎన్టీఆర్ ఆల్ హీరోస్ ని కవర్ చేశాడు. లేదు చూడలేదు. చాలా బాగుందండి ఈ అల్లు అర్జున్ గ్యాప్ అనే ఏంటి గ్యాప్ ఇచ్చావు అనే డైలాగే ప్రతి సినిమాలో అసలు చాలా బాగుంది. అది ప్రతిసారి ఆ డైలాగ్ వచ్చినప్పుడు చాలా ఎంజాయ్ చేసాం. ఎందు గ్యాప్ ఏంటంటే గ్యాప్ వచ్చింది అనేది అసలు చాలా బాగుంది. అండ్ చాలా బాగుందండి. అల్టిమేట్ డైలాగ్స్ అండి మెయిన్. అదొకటి ఏదో గ్యాప్ వచ్చిన గ్యాప్ ఇచ్చావని వచ్చింది అన్నది అది అవసరం. అసలు ఆ డైలాగ్స్ అంతే ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు కొట్టే డైలాగులు అయితే అవసరం ఉంటాయి అని డైలాగ్స్ అవన్నీ సూపర్ ఉంటాయి అవి. ఈ పాప అయితే ఫుల్ డ్యాన్స్ చేస్తూనే ఉంది. సాంగ్స్ చాలా బాగున్నాయి అండి చాలా బాగున్నాయి. సామాజ వర్గం నా ఫేవరెట్. మై ఫేవరెట్ సాంగ్ సామాజ వర్గం. సూపర్ డైలాగ్ బాగుంది. కొంచెం డిఫరెంట్ లేదా క్యూట్ గా ఉంటుంది బాగా స్మైల్ బాగుంటుంది ప్లస్ మూవీలో చాలా బాగుంది. అంతే అదేదో రెస్పెక్ట్ తోటి అన్నట్టు మొగలు అనుకోవాలి కానీ బాగుంది. ఆ సిచ్యువేషన్ డిఫరెంట్ గా ఉంది. అల్లు అర్జున్ యాక్టింగ్ చాలా బాగుంది. అది చాలా బాగుంది. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీవాన్, నేను మీ అవంతిక మిశ్రా. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ పావని గంగిరెడ్డి. కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkunda. Please subscribe to Mirror TV.